అమ్మాయిలపై అత్యాచారం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. తప్పు చేశాడని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడవాళ్లపై చేయి వేస్తే ప్రజలు తిరగబడాలని సూచించారు ఏపీ సీఎం. ఏదేమైనా ఈ సంఘటన చాలా తీవ్రంగా కలచివేసింది. ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడానికి వీల్లేదు. ఎవరైనా ఇలాంటి సంఘటనలో పాల్పడితే అదే వారికి చివరి రోజు ఈ భూమి మీద. ఆ విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో నివసించడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి మృగంగా బతికడానికి వీలు కాదు. ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదని హెచ్చరించారు చంద్రబాబు. నిందితులు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు ఆయన. ఈరోజు ఇదే సంఘటన చివరి సంఘటన కావాల్సిన అవసరం ఉంది. అలాంటి చైతన్యం ప్రజల్లో రావాలి. అదే సమయంలో చైతన్యం ఎంత ముఖ్యమో కఠినంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఎవరన్నా ఇలాంటి సంఘటన చేస్తే స్పెషల్ కోర్టు పెడతాం. వాళ్లకు ఉరి తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయం ఇటు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరం ఎవరు చేసినా సరే చిన్న పెద్ద తారతమ్యం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైసీపీ నేతలకు మించి బీజేపీ మాట్లాడుతోందని, దీని వెనుక ఉన్న సీక్రెట్ డీల్ ఏంటని ఆయన ప్రశ్నించారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏమన్నా సంధి కుదిరిందే? మన గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ క్యాండిడేట్స్కి కర్ణాటక ఎన్నికల్లో టికెట్స్ ఇచ్చిన తర్వాత అలాంటి సంధి ఇక్కడ కూడా ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్కి బీజేపీకి కుదిరిందా? దీనికి ఖచ్చితంగా బీజేపీ సమాధానం చెప్పాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఏ ఒక్కనాడు కూడా నరేంద్ర మోడీని విమర్శించడం లేదు. కేంద్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తకుండా ఎప్పుడు చూసినా చంద్రబాబు మీదే పడతా అన్నారు. ఇప్పుడేమో బీజేపీ ఎమ్మెల్యే మిమ్మల్ని పొగుడుతా అన్నాడు, మీరు అధికారంలోకి వస్తారంటున్నారు. మీ ఇద్దరికి ఏమైనా సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉందా? కాబట్టి దానిపైన రెండు పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. ప్రజల్ని మోసం చేసేది మానుకోండి, రాజకీయం మీద వచ్చే ధైర్యంగా చేయాలి, అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి చేయకూడదు. కాబట్టి ఏమంటే, సాక్షాత్తు బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆయన గ్రాఫ్ పెరిగింది, ఆయన గ్రాఫ్ పెరిగిందని వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధుల కంటే ఈయన ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రజలకు మీరు ఏం సంకేతాలు ఇవ్వాలనుకున్నారు? మీ సీక్రెట్ అండర్స్టాండింగ్ ఏమి? దాచేపల్లి ఘటనపై వైసీపీ రాజకీయం చేయడం దారుణమని చంద్రబాబు ఫైర్ అవ్వగా, తన వైఫల్యాన్ని ప్రతిపక్షంపై రుద్దడం సరికాదని కౌంటర్ ఇచ్చారు రోజా. రాజకీయాలు, ఇలాంటి సంఘటనల పట్ల రాజకీయాలు చేయడం, నీచంగా ప్రవర్తించడం, మీకు చేతనైతే మీరు కూడా సహకరించి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. కానీ మీరే బురదలో ఉండి మీరే ఆ బురద తల్లే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. మొన్నే వచ్చినప్పుడు మీరు అందరూ చూస్తుంటారు అక్కడ ఫ్లెక్సీలు అన్ని పెట్టుకొని, ఆ ఫ్లెక్సీలో వీళ్ళని స్వాగతం పలికిన కుటుంబం తిరిగి వేరే వాళ్ళపైన బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక కలుషితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, ఇట్లా తప్పుడు పనులు కూడా చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు మీరు చూస్తున్నారు, బుకీలుగా తయారు కావడం, అక్కడ మొత్తం ఇవి చేయడం, లేకుంటే తప్పుడు పనులు చేయడం, నేరాలు చేయడం, మళ్ళీ ఎదురుదాడి చేయడం, ఈ ప్రభుత్వంలో ఆటల సాగం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత దిగజారిపోయారు అంటే, తన యొక్క పరిపాలనలో ఈరోజు ఇన్ని వేల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ, ఇంతమంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే, తన అసమర్థ పాలనని సరిచేసుకొని ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తన మీద ఉన్న విషయాన్ని మర్చిపోయి
తన ప్రతి వైఫల్యాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజధానిలో రైతు భూములు కాలిపోతే దానికి వైఎస్ఆర్సీపీ కారణం, తునిలో ట్రైన్ కాలితే దానికి వైఎస్ఆర్సీపీ కారణం. నిన్న సిగ్గు లేకుండా ఒక 55 ఏళ్ల ముసలివాడు సుబ్బయ్య అనేవాడు ఒక 9 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేస్తే దానికి కూడా వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శాసనసభ్యులు చేస్తున్న అత్యాచారాలపై ప్రభుత్వం స్పందించటం లేదంటూ రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ఈ పద్ధతి కాదు, నీ నోరు సంభాళించుకో, పెనాల్టీ కడుక్కో, కనీసం పెనాల్టీ జరపతే డెట్టాల్తో కడుక్కో. అంతేగాని ఇష్టాసారం నారాయణ వ్యక్తి మీద మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు. రోజా గారు ఎప్పుడైనా ఉపసరించుకో, లేదు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కమాన్ ప్రూవ్ చేయి. నీ తెల్లవారు నీ వ్యవహారం, నీ యాసాలు, నీ జాతాలు, నీ రోజులు, ఈ రోజా రోజులన్నీ మాకు తెలుసు. ఎలా వచ్చావో, ఎక్కడ ఉన్నావో, ఎక్కడ బతికావో అని మేము దాన్ని పోవా. గౌరవంగా ఒక ఎమ్మెల్యే నాతో సహజ శాసనసభ్యులు అవే అది గౌరవిస్తున్నాను. ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. నువ్వేం ప్రవర్తించావు శాసనసభలో? ఇదే అది వేస్ట్లు కూడా చేయరు, అలా బొంబాయి అడ్డ కూడా చేయరు. నువ్వు చేస్తున్నావు దయించి గౌరవపదంగా బతుకు, గౌరవపదంగా జీవించు, రాజకీయంలో రా. అది ఇష్టాసారంగా నోరు మాట్లాడితే మాత్రం అది నిజం నోరుంది కదా. సినిమా యాక్టర్ అనుకుంటే మాదరు నా సినిమా యాక్టర్లో